నమస్కారం. మీకు ఈ చారిత్రాత్మక సంఘటన గుర్తుండి ఉంటుంది. ఇది అలనాడు యువరాజు జగదేక ప్రతాపుడు ఇంద్రలోకం నుంచి తన భార్యలైన దేవకన్యలను భూలోకానికి రప్పించుకునేందుకు ఒక గంధర్వుడను మెప్పిస్తూ తనని తాను క్లోన్ చేసుకుని పాడిన పాట. ఈ క్లోనింగ్ ప్రక్రియ కేవలం పుక్కిటి పురాణం కాదని, ఇదే ప్రక్రియ ద్వారా మానవ మాత్రులు కూడా ఒకేసారి ఒకే వ్యక్తి పలు కంఠాలతో పాటలు పాడవచ్చును అని చెప్పి తరంగ ఆస్థాన మిమిక్రీ కళాకారులు ఎల్ వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. అనడమే కాదు, వారు ఇప్పుడు తరంగ స్టూడియోలో ఉన్నారు, ఆ ప్రక్రియను డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు మన కోసం. అది ఇప్పుడు చూద్దాం. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ, చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు? శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారికి ఎందుకు ఈ గోళ? శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారికి ఎందుకు ఈ గోళ? చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తావి చెప్పవే, మంచి మాట చెప్పవే, చెప్పవే చెప్పవే. చందమామా, ఓ చల్లగాలి, ఓ చందమామా, ఓ చల్లగాలి, మీరైనా నాపైన చూపాలి జాలి, మీరైనా నాపైన చూపాలి జాలి. బెట్టు చేసే అమ్మగారిని, బెట్టు చేసే అమ్మగారిని, గుట్టుగా నా చింత చేర్చాలి, మీరే చింత చేర్చాలి. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారికి ఎందుకు ఈ గోళ? చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తావి చెప్పవే, మంచి మాట చెప్పవే, చెప్పవే చెప్పవే. శ్రీమతి గారికి తీరిన వేళ, శ్రీవారి చెంతకు చేరిన వేళ, చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు? ఇప్పుడు అతని భార్యలు కన్నెలు ఎలా అవుతారనే కదా మీ డౌట్. దానికి ఎన్నో ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయండి, కానీ ఇక్కడ సరైన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దేవతలు అంటే ఏంటి? పర్పెచువల్ యూత్. అమృతం దాగారు పర్పెచువల్ యూత్ ఉంది. పర్పెచువల్ యూత్ ఉన్న వాళ్ళకి పర్పెచువల్ కన్నెతనం ఉండటంలో ఆశ్చర్యమే ఉంది చెప్పండి అక్కమ్మ.